నెక్స్ట్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, మెథడ్స్ ఆఫ్ సాయిల్ ఎక్స్ప్లోరేషన్. సో ఈ సాయిల్ ఎక్స్ప్లోరేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మేజర్గా వచ్చి 6 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చి ఓపెన్ ట్రయల్ పిట్స్. సో ఓపెన్ ట్రయల్ పిట్స్ ఆర్ టెస్ట్ పిట్స్. సో ఈ ఓపెన్ ట్రయల్ పిట్స్ సూటబుల్ అప్ టు 3 మీటర్ డెప్త్. సో ఇవి మనకు ఓన్లీ 3 మీటర్స్ డెప్త్ వరకే మనకు ఈ సూటబుల్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా అగర్ బోరింగ్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్లేస్ అండ్ సిల్ట్స్. సో ఈ అగర్ బోరింగ్ అనేది యూజ్డ్ ఫర్ సాఫ్ట్ సాయిల్స్ ఓన్లీ. సో ఈ క్లేస్ అనేది అదేవిధంగా సిల్ట్స్ అనేవి సాఫ్ట్ సాయిల్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ సాయిల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ అగర్ బోరింగ్ అనేది యూజ్ఫుల్ ఫర్ షాలో ఫౌండేషన్ బారో పిట్స్ అండ్ హైవేస్ ఆల్సో. షాలో ఫౌండేషన్స్కి బారో పిట్స్కి హైవేస్కి మనం ఈ అగర్ బోరింగ్ని యూజ్ చేసి అక్కడ సాయిల్ శాంపుల్ని కలెక్ట్ చేసి ఆ సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాష్ బోరింగ్. ఇట్ ఈస్ సూటబుల్ టు మేక్ డీప్ హోల్స్ ఇన్ సాయిల్. సో మనం ఏదైతే ఇక్కడ సాయిల్ శాంపుల్స్ ఉన్నాయో, సారీ ఇక్కడ సాయిల్స్ ఉన్నాయో, ఈ డీప్ హోల్స్కి మనం ఈ వాష్ బోరింగ్ యూజ్ చేసి చాలా డీప్ హోల్స్ అయితే మనం ప్రజెంట్ చేస్తాం. సో లోతైన హోల్స్ను అయితే మనం ప్రజెంట్ చేస్తాం వాష్ బోరింగ్ యూజ్ చేసి. సో ఈ వాష్ బోరింగ్లో వాటర్ ఈజ్ ఫోర్స్డ్ అండర్ ప్రెజర్. సో మనం ఇక్కడ వాటర్ను అయితే ఈ వాష్ బోరింగ్లో యూజ్ చేస్తాం అండర్ ప్రెజర్ అన్నమాట. సో ఫోర్స్గా మనం వాటర్ అయితే అప్లై చేస్తాం ప్రెజర్ని యూజ్ చేసి. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాష్ బోరింగ్లో షాలో డ్రిల్ బిట్రాడ్ అయితే ఉంటుంది ఆ కేసింగ్. సో ఆ షాలో టైప్లో ఉన్న రాడ్లో అక్కడ కేసింగ్ ఉంటుంది. ఆ కేసింగ్లో ఇవి రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ని యూజ్ చేసి అక్కడ బోర్ హోల్స్ను అయితే ప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ వాష్ బోరింగ్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్కి, మనకు ఎవ్రీ టైప్ ఆఫ్ సాయిల్కి అయితే మనం దీన్ని యూజ్ చేస్తాం ఎక్సెప్ట్ హార్డ్ సాయిల్స్ ఆర్ రాక్స్. ఈ రాక్కి హార్డ్ స్టాటం ఉన్న సాయిల్స్కి మాత్రమే యూజ్ చెయ్యం, నాట్ యూజ్. రిమైనింగ్ సాయిల్స్ మొత్తానికి మనం ఈ వాష్ బోరింగ్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ పెర్కుషన్ బోరింగ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హార్డ్ స్టేటమ్ అండ్ రాక్స్. సో మనం ఈ పెర్కుషన్ బోరింగ్ని ఓన్లీ హార్డ్ స్టాటమ్ ఉన్న సాయిల్స్కి అదేవిధంగా రాక్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. సూటబుల్ ఫర్ హార్డ్ స్టాటమ్ సాయిల్స్ అండ్ రాక్స్. నెక్స్ట్ అదేవిధంగా బౌల్డర్స్ గ్రావెలీ స్టాటా ఉన్న ఏదైతే సాయిల్ నేచర్ ఉన్న ఆ నేచర్ ఉన్న సాయిల్స్కి మనం యూజ్ చేస్తాం పెర్కుషన్ బోరింగ్ ఆర్ డ్రిల్లింగ్ని. నెక్స్ట్ అదేవిధంగా రోటరీ డ్రిల్లింగ్. సో ఈ రోటరీ డ్రిల్లింగ్ సూటబుల్ ఫర్ ఆల్ సాయిల్స్ అండ్ రాక్స్. సో ఈ రోటరీ డ్రిల్లింగ్ని మనం ఆల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్కి, ఆల్ టైప్ ఆఫ్ రాక్స్కి, రాక్ స్టేటం ఉన్న సాయిల్స్కి అన్నిటికీ యూజ్ చేస్తాం ఈ రోటరీ డ్రిల్లింగ్ను అయితే. సో ఈ రోటరీ డ్రిల్లింగ్ ఏదైతే బోర్ హోల్స్ ఉన్నాయో, సో దాని యొక్క డయామీటర్ అనేది 5 సెంటీమీటర్ నుంచి 20 సెంటీమీటర్ వరకు ఉంటుంది. ఈ బోర్ హోల్ యొక్క డయామీటర్ 5 సెంటీమీటర్ టు 20 సెంటీమీటర్. నెక్స్ట్ అదేవిధంగా కోర్ డ్రిల్లింగ్. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హార్డ్ రాక్స్. సో ఈ కోర్ డ్రిల్లింగ్లో ఓన్లీ హార్డ్ రాక్స్ ఉన్న అయితే సాయిల్ నేచర్ ఉన్న అక్కడ నేచర్ ఉన్న సాయిల్స్కే మనం అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ డైమండ్ కటింగ్ ఎడ్జ్ యూజ్ చేస్తాం. ఈ కోర్ డ్రిల్లింగ్లో డైమండ్ కటింగ్ ఎడ్జ్ని యూజ్ చేస్తాం. సో ఇవి సాయిల్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్స్ అన్నమాట. సో ఓకే గైస్, ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.